బాపట్ల జిల్లా చిరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. చిరాల నియోజకవర్గ శ్రేయస్సు ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తానని ఆయన ప్రకటించారు. ఇక ఏప్రిల్ 9న ప్రజల పక్షంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారా లేదంటే కాంగ్రెస్ పక్షాన పోటీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉన్నది. ఆయన చిరాలలో గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగాను స్వతంత్ర అభ్యర్థిగాను విజయం సాధించారు. అయితే ఆమంచి ప్రస్తుతం అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసి చర్చలు జరుపుతున్నారు. కాగా కృష్ణమోహన్ త్వరలోనే ఆయన సొంత గూటికి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది. రెడీగా ఇదే అంశానికి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సురేష్ చెప్పండి. థ్యాంక్ యూ సంజన. చిరాల్లో వైసీపీకి భిక్షకు తగిలిందని చెప్పుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే చిరాల మాజీ ఎమ్మెల్యే అయిన ఆమంతి కృష్ణమోహన్ వైసీపీకి ఈ రోజు గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి ఈ ఆమంతి కృష్ణమోహన్ పొలిటికల్ హిస్టరీ చూసుకుంటే 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత అంతరం కాంగ్రెస్ ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అడ్రస్ లేకుండా పోవడంతో 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ అంటే ఈక్వల్ టు ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేసినట్టుగా నవోదయం పార్టీ తరఫున ఆటో సంబరం మీద పోటీ చేసి రెండోసారి కూడా ఆయన విజయం సాధించిన పరిస్థితి ఉంది. అయితే అనంతరం అప్పుడు ఏదైతే 2014లో అధికార పార్టీ ఉందో టీడీపీ తర్వాత గెలిచిన తర్వాత టీడీపీ ఒక 2015 సంవత్సరంలో టీడీపీలో చేరాడు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఒక 5-6 నెలలు ఇటు ఏదైతే టీడీపీకి రిజైన్ చేసి వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో ఆమంతి కృష్ణమోహన్ వైసీపీ తరఫున పోటీ చేశాడు. అయితే అప్పట్లో టీడీపీ అభ్యర్థి చీరాల అభ్యర్థిగా కరణం బలరాం పోటీ చేయడంతో ఆమంతి కృష్ణమోహన్ కరణం బలరాం చేతిలో ఓటమిపాలని పరిస్థితి ఉంది. అయితే అనంతరం అక్కడ మారిన రాజకీయ సమీకరణాలు మారిన పరిస్థితి నేపథ్యంలో ఆమంతి కృష్ణ చీరాల ఎమ్మెల్యే ఎన్నికైన కరణం బలరాం ఎవరైతే ఉన్నారో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడాన్ని ఆపడానికి ప్రయత్నించిన ఆమంతి కృష్ణమోహన్ దాంట్లో విఫలం అవడంతో ఆ తర్వాత అనంతరం పరిస్థితుల్లో చీరాల ఇన్ఛార్జి ఉన్న ఆమంతి కృష్ణమోహన్ ని తప్పించి వైసీపీ అధికార పార్టీ కర్ణం బలరాం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారుడు కర్ణం వెంకటేష్ కి చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా నియమించింది. ఈ క్రమంలో చూసుకుంటే తర్వాత అనంతరం 2021లో వైసీపీ పచ్చూరి ఇన్ఛార్జిగా ఆమంతి కృష్ణమోహన్ అయితే నియమించిన పరిస్థితి ఉంది. అయితే 2024 ఎన్నికలకి వైసీపీ పచ్చూరి ఇన్ఛార్జిగా ఆమంతి కృష్ణమోహన్ కి టికెట్ కేటాయించినప్పటికీ వైసీపీ అధిష్టానం అయితే ఆమంతి కృష్ణమోహన్ మాత్రం పచ్చు నుంచి పోటీ చేయడానికి ఐశ్వర్యత జరిగిన పరిస్థితి ఉంది. తనకు మొదటి నుంచి చీరాల నుంచి పోటీ చేశానని గతంలో తనకు చీరాల్లో గట్టి బలం ఉందని చీరాల టికెట్ ఇవ్వాలని చెప్పి ఆమంతి కృష్ణమోహన్ వైసీపీ అధిష్టానం అయితే కోరిన పరిస్థితి ఉంది. అయితే ఆమంతి కృష్ణమోహన్ కాదన్న వైసీపీ అధిష్టానం చీరాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కర్ణం బలరాం కుమారుడు కర్ణం వెంకటేష్ కి ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జికి ఆయన టికెట్ ఇచ్చి కేటాయించిన పరిస్థితి ఉంది. దీంతో కొంత అసంతృప్తిగా ఉన్న ఆమంతి కృష్ణమోహన్ ప్రస్తుతం ఈ రోజు తన ఏదైతే వేటపల్లి మండలంలోని పందిరిపల్లిలో ఓ తన ఇంట్లో తన అనుచరులతో సమావేశం అయ్యాలి. ఈ సమావేశంలో తాను వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పి తన నాయకులతో ప్రకటించారు. అట్లాగే మీడియా సమావేశంలో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే 9 తారీఖు ఏదైతే ఈ నెల 9 తారీఖులో ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యల్లో తాను భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే మరోవైపు చూసుకుంటే ఆమంతి కృష్ణమోహన్ తన సొంత ఊరు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తిరిగి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారా లేకపోతే మరోసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారా అయితే విషయం తెలియాల్సిన పరిస్థితి ఉంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఆమంతి కృష్ణమోహన్ తిరిగి కాంగ్రెస్ పార్టీకి వెళ్తారు. ఈ నెల 22వ తేదీన కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసే పరిస్థితి అయితే కనబడుతున్నట్టు మనకున్న సమాచారం ప్రకారం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సురేష్.